షారోను పొలము సంఘము ద్వారా షారోను పొలము దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మరోమారు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాన్ని ప్రారంభానికి ముందుగా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘననామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మా జీవిత వ్యవస్థలను ఎంతగానో ప్రేమించి మరొక దినములో మీ ఘననామాన్ని స్తుతించి ఆరాధిస్తూ మీ ఉన్నతమైనటువంటి మాటలు వినడానికి ఈ దినం మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తెలియచేస్తున్నాం. మీ పరిశుద్ధమైనటువంటి కృపచేత ఈ వర్తమానంలోనికి వస్తూ ఉండగా మీ మెల్లని స్వరమును మా హృదయ అంతరంగాలు తాకునట్లుగా మీరే మీ కృపచేత వినుచున్నటువంటి బిడల హృదయాలలోనికి మీ దివ్యమైనటువంటి మాటలు పంపించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వారి విశ్వాస జీవితానికి, వారి ఆత్మీయ అభివృద్ధికి ఎంతో ఉన్నతంగా ఉండడానికి మీరు ఆశీర్వాదాన్ని ఇమ్మమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. ఈ సమయమంతా నీ కనుదృష్టి మా మీద ఉంచి ప్రత్యేకమైనటువంటి దీవెనతో కూడినటువంటి ఈవులు సంపూర్ణంగా మా జీవితాల్లోనికి పంపించి ఈ వర్తమానాన్ని ఆశీర్వాదకరముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు కొన్ని మాటలు దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయములో ఈ 2 అధ్యాయాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి సంఘానికి, దేవుని మార్గములో కొనసాగుతున్నటువంటి విశ్వాస సమూహానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వచన భాగాలు రాయిస్తూ వచ్చారు. ముఖ్యంగా 2వ అధ్యాయము 3వ అధ్యాయములో 3 ప్రాముఖ్యమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి 3 రకాల వ్యక్తులు ఈ 2 అధ్యాయాలలో కనిపించటం మనం చదువుతున్నటువంటి ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి సారాంశం ఈ 3 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషుల జీవితాల నుండి మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకీ ఈ అధ్యాయంలో ఉన్న 3 వ్యక్తులు, 3 రకాల మనస్తత్వాలు ఏంటి అనేది ఆలోచన చేస్తే 2వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం దగ్గర నుంచి చూస్తే ఏలి యాజకుడుగా ఉంటూ ఉన్నారు. ఆయనకి ఉన్నటువంటి 2 కుమారులు హొప్ని, పినెహాసు. వీళ్ళిద్దరి మధ్యలో సమర్పించబడి దేవుని పరిచర్యకు సంపూర్ణంగా ఇవ్వబడినటువంటి సమూయేలు. ఈ 3 రకాల మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు ఒకే ప్రాంతంలో, ఒకే దగ్గర, ఒకే రకంగా కాకుండా భిన్నమైనటువంటి రీతిలో వీళ్ళ ఉద్దేశాలు ఉండటం చాలా అద్భుతమైనటువంటి విషయం. కొన్నిసార్లు రక్షించబడినటువంటి మన జీవితాల్లో, ప్రభువుని కలిగి జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో చాలాసార్లు వచ్చేటటువంటి ప్రశ్నలు ఏంటంటే, మనకు ముందున్నటువంటి వ్యక్తులను చూసి కానీ మన విశ్వాస మార్గంలో కొనసాగేటప్పుడు మనకు ఆటంకంగా కలిగించేటటువంటి పరిస్థితులు కానీ, ప్రతికూలతలు కానీ మనకు ఎదురుగా వచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళతో చెప్పే మాటలు ఏంటంటే, నేను బాగా ప్రార్థన చేస్తాను కానీ నా చుట్టూ అందరూ లోకస్తులుగా, అన్యులుగా, శరీర సంబంధ కార్యాలు నెరవేర్చే వాళ్ళుగా ఉంటారు, అందుకనే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, విశ్వాసాన్ని కొనసాగించలేకపోతున్నాను అని చాలాసార్లు మనం ఒక మామూలుగా మన యొక్క విశ్వాస జీవితాన్ని గురించి చాలాసార్లు మాట్లాడుతూ వస్తూ ఉంటాం. ఇంతకీ ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఆలోచిస్తే, దేవుడు నివసించేటటువంటి ప్రదేశంలో దేవుని యొక్క చిత్తము దేవుడెవరో తెలిసి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, అనగా హొప్ని, పినేహాసులు అనేటటువంటి ఏలీ కుమారులు దేవుని మందిరము దగ్గర వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంది, అదే దేవుని మందిరము దగ్గర దేవుని మహిమ కొరకు కొనసాగుతున్నటువంటి వాళ్ళ పరిస్థితిని చూస్తూ కూడా సమూయేలు అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ రకంగా నడిపించుకుంటూ వచ్చాడు. ఇదే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏలీ దేవుడికి తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవిత వ్యవస్థను ఏ రకంగా నడిపించుకున్నాడు, ఈ 3 రకాల పద్ధతులలో వారి విశ్వాస జీవితాలు ఏ రకంగా నడిపించుకుంటూ వచ్చారనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఇక్కడ వ్రాయబడింది. మొదటిగా మనం చూస్తే హొప్ని, పినెహాసులు ఏలీ యొక్క 2 కుమారులు. వీళ్ళిద్దరిని మనం చూస్తే వీళ్ళు దేవుని సన్నిధి దగ్గరే ఉన్నారు. వీళ్ళు లోకంలో లేరు, వాళ్ళ ఇంటి దగ్గర లేరు, ఇంకెక్కడో బయట ప్రదేశంలో లేరు. వీళ్ళిద్దరు
అందరూ దేవుని దగ్గరే దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు బహు భయంకరమైనటువంటి దుర్మార్గపు జీవితాన్ని గణిస్తూ దేవుని సన్నిధి దగ్గరకు వచ్చేటటువంటి వ్యక్తులకి ఆటంకం కలిగించే వాళ్ళుగా, దేవుని సన్నిధిని పాడు చేసేవాళ్ళుగా, పరిశుద్ధ స్థలాన్ని అపరిశుద్ధంగా చేస్తూ దేవుని నామానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ అర్పించేటటువంటి అర్పణలను దొంగిలిస్తూ దేవుడికి చెందవలసినటువంటి అర్పణని వీళ్ళు తింటూ ఎన్నో రకాలుగా దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు ఆ దినాల్లో వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళు కొనసాగించేటటువంటి పరిస్థితులు ఎక్కడ కొనసాగిస్తున్నారంటే దేవుని పరిశుద్ధ స్థలము ఉన్న దగ్గరే. అంటే దేవుడెవరో వీళ్ళకి తెలుసు, దేవుని ఔన్నత్యం ఏంటో వీళ్ళకి తెలుసు, దేవుడు పరిశుద్ధుడు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. అయినా సరే వీళ్ళ హృదయాలను నిండా పాపముతో నింపబడి దేవునికి దేవుని బిడ్డలకు ఆటంకాన్ని కలిగిస్తూ జీవితాలు వీళ్ళు కొనసాగిస్తున్నటువంటి ఆ సమయంలో, అదే సమయంలో, అదే ప్రాంతంలో, అదే ప్లేస్లో దేవునికి సమర్పించుకున్నటువంటి సమూయేలు యొక్క పరిచర్ని కూడా మనం అద్భుతంగా ఇక్కడ చూస్తున్నాం. సమూయేలు దేవుని సముఖము ఎదుట దేవునికి పరిచర్య చేస్తూ మరి ఏలీగా ఏలీ అనేటటువంటి యాజకుడైనటువంటి ఏలికి కూడా అతను పరిచర్య చేస్తూ ఎంతో తనను తను తగ్గించుకొని దేవుని ఎదుట ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే కొన్నిసార్లు దేవుడి కొరకు మనం ఏదో చేయాలని ఆరాట పడుతూ ఉంటాం. అదే సమయంలో ఆరాటాన్ని చెడగొట్టడానికి, ఆ ప్రయత్నాలు చెడగొట్టడానికి, మన కళ్ళ ముందే మన విశ్వాసాన్ని పాడు చేయడానికి రకరకాల పరిస్థితులు మన కంటిలో పడ్డప్పుడు వెంటనే విశ్వాసాన్ని కోల్పోవటం జరుగుతుంది, మన యొక్క సమర్పణ కూడా కోల్పోవటం జరుగుతుంది. కళ్ళారా తన సొంత సేవకుడిగా ఉన్నటువంటి ఏలీ కుమారులే తప్పు త్రోవలో, తప్పు మార్గంలో తప్పుడు పనులు చేస్తూ దేవునికి అవమానకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకంటే కాస్త చిన్న వయసులోనే ఉన్నటువంటి సమూయేలు ఈ దృష్టాంతాలన్నీ చూసి తన విశ్వాసం ఏమైపోవాలి అనేది మనం ఆలోచిస్తే, ఎప్పుడు కూడా సమూయేలు నా యజమానుడైనటువంటి ఏలీ కుమారులు ఇలా చేస్తున్నారు, నేనెలా ఎందుకు చేయకూడదు, నేను మాత్రం దేవునికి భయపడి ఎందుకు బ్రతకాలి, నేను మాత్రం దేవుడి ఎదుట నమ్మకంగా ఎందుకు ఉండాలి, నేను మాత్రం దేవుడి ఎదుట నా పరిశుద్ధతను ఎందుకు కాపాడుకోవాలని అని అనుకునే ఉండవచ్చు. కానీ ఏ రోజు అలా అనుకోలేదు. ఎందుకంటే మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతని కాపాడుకునే శక్తి, పరిస్థితులకి మించినటువంటి ఔన్నత్యం కలిగిన సర్వోన్నతులైనటువంటి మన కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన రక్తము చేత అద్భుతమైనటువంటి పరిశుద్ధ జీవితాలు మనకు కలిగించినటువంటి యేసయ్య మన జీవితాల్లో ఉంటే చుట్టూ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ రకంగా ప్రభావాన్ని చూపించినా కూడా మన విశ్వాసము సడలిపోదు, సమర్పణలో మార్పులు రావండి. ఆ రోజు హొప్ని పినేహాసులను చూస్తూనే ఉన్నాడు సమూయేలు. కానీ ఏ రోజు కూడా అలాంటి పాపం చేయొచ్చు నేను కూడా అని అనుకోలేదు. ఈ రోజుల్లో చాలామంది గొప్ప గొప్ప విశ్వాసంలో కొనసాగే వాళ్ళ మాదిరిగా పెట్టుకోవట్లేదు, కానీ ప్రార్థన చేసేవాళ్లే పడిపోతున్నారండి, విశ్వాసంలో ఉండేవాళ్లే పడిపోతున్నారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళుతున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు కదా, మేమెందుకు చేయకూడదు, మేము మాత్రం ప్రతిష్టతలో ఎందుకు నిలబడాలి, మేము మాత్రం పరిశుద్ధతలో ఎందుకు నిలబడాలి, పరిశుద్ధత కలిగిన వాళ్ళే అలా చేస్తుంటే మేమెందుకు ఇలా చేయకూడదండి అని ఇలాగా లోకములో జారిపోయే వాళ్ళను మాదిరిగా చేసుకుని జీవించేటటువంటి విశ్వాసులు కానీ పరిశుద్ధులు కానీ ఈ రోజుల్లో లేకపోలేదండి. ఆ రోజు చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తే సమూయేలుకు వ్యతిరేకంగానే ఉంది, సమూయేలుకి ఆటంకం కలిగించేటట్లుగానే ఉంది, సమూయేలు విశ్వాసాన్ని కొనసాగింపనీయకుండా ఆలోచింపచేసేటట్లే అట్లా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఒక నిమిషం ఆగి ఎప్పుడూ కూడా హొప్ని పినేహాసుల యొక్క క్రియలు కానీ హొప్ని పినేహాసుల యొక్క జీవిత విధానం కానీ సమూయేలు మీద ప్రభావాన్ని చూపించలేదు. దానికి కారణం ఒకటే, సమూయేలు విశ్వాసాన్ని కొనసాగించగలిగినటువంటి దేవుని వైపే తన మనస్సును తిప్పుకున్నాడు. ఈ లోకములో లోకమంతటిని మనం విడిచిపెట్టేసి యేసు ప్రభు యొక్క మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గములో అడుగులు వేస్తూ అంతం వరకు మనము నమ్మకముగా జీవించి ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకోవాలని ఆశపడి ఆరాటపడి ఒకవేళ ఈ లోకములో విశ్వాస మార్గంలో కొనసాగుతుంటే మన కన్నుల ముందు కానీ మన ప్రక్కన కానీ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ హొప్ని పినేహాసుల్లాగా అభ్యంతరాలు, ఆటంకాలు, అపరిశుద్ధత కలిగిన వ్యక్తులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు కొనసాగించేటటువంటి వాళ్ళు మన కంటిలో పడ్డా, మన దరిదాపుల్లోకి వాళ్ళు వచ్చినా సరే మనకు దేవుడిచ్చినటువంటి సమర్పణ ఎప్పటికీ కూడా తొలగిపోదు, ఎప్పటికీ కూడా మన నుంచి విడిచిపోదు. కారణం మనల్ని బలపరిచేటటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేసి మనల్ని నిరంతరము పరిశుద్ధులుగా బ్రతకటానికి కృప చూపించేటటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ఆ రోజు సమూయేలు ఆ వ్యతిరేకత కలిగిన హొప్ని పినేహాసుల పరిస్థితుల మధ్యలో తన విశ్వాసాన్ని, తన పరిశుద్ధతను, దేవుడు తనకిచ్చినటువంటి నిర్ణయాలని కాపాడుకుని
తెలుసుకోవటం జరిగింది. ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, ప్రభువు కొరకు నువ్వు జీవిస్తున్నావు, అడుగులు వేస్తున్నావు, అయితే వాటిని కలవర పెట్టడానికి, వాటిని కలత పెట్టడానికి, నీ విశ్వాసాన్ని భయంకరమైన పెడద్రావులు పట్టించడానికి, ఒకవేళ ఇలాంటి హొప్ని పినేహాస్ లాంటి పరిస్థితులే గనుక నీకు ఎదురొచ్చినప్పుడు నువ్వు సమయంలాగా నిలబడగలవా, లేకపోతే అలాంటి పరిస్థితులు చూసి నీ విశ్వాసాన్ని కూడా పరిశుద్ధతను కూడా జారగొట్టుకొని దేవుని ఎదుట దేవునికి ఆయాసాన్ని కలిగించే పనులు మనము చేసేటటువంటి వాళ్ళంగా ఉంటున్నావా అని ప్రశ్నించుకోవాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు. సమయలు చేసే పని చూస్తున్నాడు, హొప్ని పినేహాసులు చేసే పని చూస్తున్నాడు. కానీ తన తండ్రి అయినటువంటి ఏలి హొప్ని పినేహాసులు ఎంతగా హెచ్చరించినా వాళ్ళు ఒక మాట చెప్పారు, నువ్వేంటి మాకు చెప్పేది వెళ్ళవయ్యా అన్నట్లుగా మాట్లాడారు. ఈ రోజుల్లో చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తుంటే చాలాసార్లు దేవుడు సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, కానీ దాన్ని మనం లెక్క చేయకుండా ఇష్టానుసారమైనటువంటి ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సమయాలు మాత్రం ఏలి మాటలకు లోబడి నమ్మకంగా దేవుని సముఖ మీదట పరిచర్య చేస్తూ వచ్చాడు. కాలం ఇలా జరిగిపోతూ ఉంది. మూడవ అధ్యాయంలోకి మనం వచ్చేస్తే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం సమయాలు చేజిక్కించుకోవటం జరిగింది. ఏంటంటే చాలా సంవత్సరాలుగా దేవుని వాక్కు ఆ ప్రాంతంలోకి రావడం, దేవుని మాటలు ఏలికి వినిపించకుండా ఉండటం చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే వాక్యం వ్రాయబడింది, ఏలి మంద దృష్టి కలిగి ఉన్నాడు, ఏలి దేవుని మాటను వినలేని స్థితిలో ఉన్నాడు. ఈ మూడవ రకమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తి ఏలి మంద దృష్టి కలిగి ఉన్నాడు. అంటే దేవుని దర్శనాన్ని, దేవుని మాటను వినలేనటువంటి ఒక భౌతిక సంబంధమైన కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక అధ్వానమైనటువంటి స్థితిలో, అంటే ఆత్మ సంబంధమైనటువంటి అంధకారంలోకి ఏలి జీవితం కూడా వెళ్ళిపోయింది. అందుకనే ఆ రోజు దీపస్తంభం ఆరిపోక ముందే దేవుడు దర్శించాలని అనుకున్నాడు. కానీ ఏలి ఏం చేశాడో తెలుసా, అలా మంచం వేసుకొని దీపానికి అవతల వైపు పడుకున్నాడు. కారణం, ఆత్మ సంబంధంగా మనం చూస్తే వెలుగు క్రింద ఉండవలసినటువంటి ఏలి వెలుగుకి బయట జీవించడాన్ని కొనసాగిస్తున్నాడు. అనగా హృదయం అంధకారం, ఆలోచనలు అంధకారం, తలంపులు అంధకారం. ఒకవేళ దేవుడు మాట్లాడినా ఇది దేవుడు మాట అని వినలేనటువంటి అనాలోచన, ఒకవేళ దేవుడు దర్శించినా కూడా ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు అని వినలేనటువంటి ఒక భయంకరమైనటువంటి చెవిటితనం అనేది అతనికి వచ్చేసింది. అందుకనే ఏలి వెలుగుకి, దీపస్తంభానికి అవతల నిద్రపోతుంటే దీపస్తంభము దగ్గరే పండుకున్నటువంటి సమయాలతో ఆ రాత్రి దేవుడు దర్శించడం జరిగింది. ఈ మూడవ అధ్యాయంలో అద్భుతమైన సారాంశం ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ తనకు తెలిసింది ఒకటే, మా అమ్మ నన్ను దేవుడికి సమర్పించింది, దేవుని సేవకులకి పరిచర్య చేయమని చెప్పింది, దేవుడికి మహిమకరంగా జీవించమని చెప్పింది అనే మాటనే మనసులో పెట్టుకొని చుట్టూ ఎంతమంది అభ్యంతరాలు కలిగించే వ్యక్తులున్నా వాళ్ళ వైపు కన్నులెత్తి చూడకుండా దేవుడు తనకి ఏదైతే దర్శనాన్ని ఇచ్చాడో ఆ దర్శనంలోనే కొనసాగుతున్నటువంటి సమయాలు. ఆ రోజు నిజంగా దేవుని యొక్క దివ్యమైన దర్శనానికి పాత్రుడు అయ్యాడు అంటానికి ఏమాత్రం సంకోచం లేదండి. నిద్రపోతున్న సమయాలతో ఒక స్వరం మాట్లాడుతుంది, సమయాలు అని పిలవడం ప్రారంభమైంది. వెంటనే కళ్ళు తెరిసి చూసి, నన్ను ఈ టైంలో ఎవరు పిలుస్తారు, నా యజమానుడైనటువంటి నా సేవకుడైన ఏలి పిలుస్తున్నాడు అని చెప్పి పరుగు పరుగున ఏలి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏలి గారిని లేపాడు, నన్ను ఎందుకు పిలిచారయ్యా అంటే ఏలి అంటున్నాడు, నేనెప్పుడు పిలిచాను రా వెళ్ళి పడుకో అని చెప్పాడు. వెంటనే సమయాలు మరలా వచ్చేసాడు, మరలా నిద్రపోతున్నాడు. దేవుడు సెకండ్ టైం మాట్లాడుతున్నాడు, సమయాలు అని పిలవగానే మరలా కళ్ళు తుడుచుకొని లేచి పరుగు పరుగున వచ్చేసి ఏమంటున్నాడంటే, వెంటనే ఏలి గారిని లేపి, ఏంటయ్య గారు నన్ను ఇప్పుడు పిలిచారు కదా మీరంటే, మరలా ఏలి చెప్పాడు, నేనెందుకు పిలుస్తాను రా బాబు, నీకేమైనా మతిపోయిందా, నేను ఎప్పుడు నేను అర్ధరాత్రి పిలవలేదు, వెళ్ళి పడుకోపో అని చెప్పాడు. మరలా మూడోసారి వెళ్ళి సమయాలు అలాగే నిద్రపోతుంటే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, సమయాలు అనగానే థర్డ్ టైం మూడోసారి కూడా వెంటనే ఏలి దగ్గరకు వచ్చేసి, అయ్యగారు నన్ను ఎందుకు పిలిచారు అని చెప్తే అప్పుడు అర్థమవుతుంది, మూడవసారి సమయాలు వచ్చి నన్ను ఎందుకు పిలిచారునా అన్నప్పుడు ఏలికి అర్థమైన మాట ఏంటంటే, అయితే సమయాల్ని ఎవరు పిలుస్తున్నారు, నేను పిలవటం లేదు, అయితే పిలిచేవాడు ఒకటే, ఆయన ఎవరంటే తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడగలిగినటువంటి దేవుడు, ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసు, ఆయనే సమయాలను పిలుస్తున్నాడు అని చెప్పి మూడవసారి ఏలికి అర్థమైంది, దేవుడే పిలుస్తున్నాడు అని చెప్పేసి సమయాలతో అంటాడు, ఈసారి గనుక నీ వెళ్ళి పడుకో, మళ్ళీ గనుక ఎవరిని పిలిస్తే చిత్తం ప్రభువా నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు చెప్పు అని చెప్పినప్పుడు వెంటనే మళ్ళా సమయాలు నిద్రపోతాడు. దేవుడు మరలా నాలుగోసారి సమయాలు పిలుస్తాడు. హల్లెలూయా. పిలిచినప్పుడు జరిగింది ఏంటంటే వెంటనే సమయాలు నోరు తెరిచి అంటాడు, చిత్తం ప్రభువా నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో నాకు చెప్పండి అన్నప్పుడు దేవుడు తన దివ్యమైనటువంటి భవిష్యత్తు జ్ఞానము, భవిష్యత్తులో జరగబోయేటటువంటి సన్నివేశాన్ని సమయాలకి చాలా అద్భుతంగా తెలియచేస్తాడు. అది ఎవరి గురించి అంటే, తప్పుడు మార్గంలో దేవునికి వ్యతిరేకంగా అపరి
పరిశుద్ధంగా దేవుని సన్నిధంటే దేవుడంటే భయం లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని ప్రజలకు కూడా అభ్యంతరాన్ని కలిగించేటటువంటి ఏలీ కుమారుల యొక్క కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు అద్భుతంగా సమూయేలుతో మాట్లాడడం జరుగుతుంది. సో ఏలీ కుటుంబంలో ఎవ్వరు కూడా ఉండడు, అతని వంశం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఏలీ ఫ్యామిలీలో కానీ కుటుంబంలో కానీ ముసలివాడంటూ ఎవ్వడు కూడా లేకుండా నేను వాళ్ళందరినీ సర్వనాశనము చేసేస్తాను అని ఒక భయంకరమైనటువంటి భవిష్యత్ కాలంలో జరగబోతున్నటువంటి సన్నివేశాన్ని దేవుడు సమూయేలుకు చెప్పటం జరుగుతుంది. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎవరో తెలుసండి. మన ముందు కాలంలో జరగబోయే సంఘటనలు ఏంటో మనకు తెలియదు, రేపేం జరిగిద్దో మనకు తెలియదు. కానీ మన జీవితాల స్థితిగతులు ఎరిగి సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుని చేతిలో మనం పడి ఉన్నాం. ఈ విషయాన్ని సమూయేలు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని దేవుడు తనకిచ్చినటువంటి పిలుపుని దర్శనాన్ని మర్చిపోకుండా, తన చుట్టూ ఎన్ని ప్రతికూలతలు వచ్చినా వాటి వైపు కన్నులెత్తి చూడకుండా దేవుడిచ్చినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ పాపాన్ని దూరం చేసుకుంటూ పాపపు ఆలోచనలకు దూరం అయిపోతూ ప్రతి క్షణము దేవునికి దగ్గరగా బ్రతికాడు. కాబట్టి ఆ రోజు సమూయేలుతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఏలీ కుటుంబం అంతటిని సర్వనాశనము చేసేసి నా ప్రజలైన ఇశ్రాయేల్ కొరకు ఒక గొప్ప దీర్ఘదర్శిగా ఒక ప్రవక్తగా నేను నిన్ను నియమించబోతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఆశీర్వాదానికి సమూయేలు వారసుడైపోవటం జరిగింది. ఎలా జరిగింది ఇదంతా అంటే, ఒకటే నమ్మకత్వం. మనకు దేవుడిచ్చినటువంటి మార్గంలో మనం నమ్మకంగా కొనసాగాలి. అది చిన్నదైనా పెద్దది అయినా, ఈ రోజుల్లో దేవుడు ఒకరికి ఒక ఈవిస్తాడు, ఒక తలాంత్ ఇస్తాడు. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, దాని యందు మనం నమ్మకం కలిగి బ్రతకాలి. దేవుడు సమూయేలుకి ఇచ్చినటువంటి ఒకే ఒక ఈవ్ ఏంటంటే, మందిరంలో పరిచర్య చేయటం. అంటే ఈనాటి దినాల్లో ఒక పాస్టర్ గారి కింద అసిస్టెంట్గా పనిచేయడం, అదే అతనికి ఇచ్చినటువంటి అర్హత. కానీ దాన్ని కాపాడుకున్నాడు, దానిలో నమ్మకంగా కొనసాగాడు. అందుకనే పెద్ద పాస్టర్గా పోస్ట్ తెచ్చుకున్నాడు. అంటే ఇలాంటి ఆశీర్వాదం మనుషులు ఇస్తే వచ్చేది కాదు. ఏ వ్యక్తి జీవితంలోనైనా నీవు కింద నుంచి పైవాడిగా రావాలంటే, నీవు చిన్న తనములో నుంచి చిన్న విషయంలో నుంచి నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వదించబడాలంటే, ఏ మనుషుడో సపోర్ట్ చేస్తే మనం అవ్వమండి. దేవుడే మనం ఉన్నటువంటి వినికిలో నుండి, మనం నిలబడినటువంటి స్థితిలో నుండి అంచెలంచెలుగా అవధులు లేనటువంటి ఆశీర్వాదాలు నమ్మిన వ్యక్తుల జీవితాల్లో దేవుడు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతికూలతల మధ్యలో హొప్ని, పినేహాసు, ఏలి ఈ రెండు రకాల మనస్తత్వాలు కలిగినటువంటి ఈ మనుషుల మధ్యలో సమూయేలు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు, ఆధ్యాత్మికమైన స్థితిని కాపాడుకున్నాడు. ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో రెండు విషయాలు నువ్వు చేయాలి. భౌతిక ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి, ఆత్మ సంబంధమైన మనుగడ కాపాడుకోవాలి. కొన్నిసార్లు భౌతికమైన అన్ని చక్కబెట్టుకుంటున్నాం, కానీ ఆత్మీయ జీవితాన్ని చేజారగొట్టుకుంటున్నాం. అంటే దేవుడితో నడవటం, దేవుడితో మాట్లాడడం, దేవుని ఎదుట క్రమశిక్షణ కలిగి బ్రతకటం, దేవుణ్ణి నమ్మటం, ప్రతి విషయాన్ని దేవుడికి సమర్పించటం, ఆయన చిత్తాన్ని చేయటం. ఈ భూలోకంలో మనిషికి ఈ దినాల్లో బాగా తెలిసింది భౌతిక ఈవులు కాపాడుకోవటం. కానీ ఎంతగా కాపాడుకున్నా ఆరోగ్యము, ఆయుష్కాలాలు మన చేతిలో లేవండి. హొప్ని, పినేహాసులు ఎంతవరకు వాళ్ళ జీవితాలు వచ్చాయంటే, ఒక్క రోజులోనే ఇద్దరు చచ్చిపోయారు, ఒక్క రోజులోనే ఏలి చచ్చిపోయాడు. కారణం, దేవుని ఎదుట మనుగడ సరిలైనటువంటి విధానం, దేవుడిచ్చినటువంటి ఆత్మీయ స్థితిని కోల్పోవటం, దేవుడిచ్చినటువంటి గొప్ప ఈవులను లెక్క చేయకుండా పాపములోకి దిగజారిపోవటం. ఈరోజు హొప్ని, పినేహాసు ఇదే పనిచేశారు. దేవుని సేవకుడిగా పనిచేస్తున్న ఏలీ జీవితంలో కూడా ఒక మందత్వం అనేది కలిగింది. అనగా దేవుడి దర్శనానికి దూరమయ్యే స్థితిని ఏలీ కూడా కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని సంఘమా గమనించవలసినటువంటి విషయం, ఈరోజు దేవుడు నీకేమిచ్చాడు, ఆయనతో కలిసి బ్రతికేటటువంటి ఔన్నత్యం. ఒక సంఘంలో ఒక విశ్వాసిగా, లేకపోతే ఒక సంఘానికి ఒక నాయకుడిగా, ఒక సంఘానికి ఒక నాయకురాలుగా, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి నిన్ను ఒక సంఘంలో ఒక క్వైర్ లీడర్గా, దేవుడు నీవు ప్రేమించినటువంటి సంఘంలో ఒక ఉన్నతమైన పరిచర్య చేసేటటువంటి వ్యక్తిగా నిన్ను నిలబెట్టాడేమో. అయితే దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైనా కావచ్చు, కానీ ఆ పనిలో నువ్వు నమ్మకంగా కొనసాగేటప్పుడు అభ్యంతరాలు, ఆటంకాలు నీ చుట్టూ ఉన్నా వాటిని మాత్రం నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు నీ ఎదుటికి వచ్చినప్పుడు సమయాలను జ్ఞాపకం చేసుకో. హొప్ని, పినేహాసులు ప్రక్కనే ఉన్నారు, కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళ చేసేటటువంటి పనులు ఏమాత్రం కూడా సమయాలు ఆత్మీయ వ్యవస్థ మీద పనిచేయలేదు. కారణం, దేవుడు అభిషేకించినటువంటి కృప సమయాలు ఉన్నతమైన జీవితానికి ప్రసాదించాడు. ఈరోజు అలా
అలాంటి కృపే యేసయ్య నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఈ లోకం వైపు చూడొద్దు, లోక కార్యాల వైపు చూడొద్దు. అందరు ఎలా బ్రతుకుతున్నారండి, అమ్మో నేను బ్రతకలేనేమో దేవుడు కొని కానీ భ్రమపడవద్దు. ఎంతమంది ఏ రకంగా కొట్టుకొని పోయినా నీ భక్తి జీవితాన్ని శాశ్వతంగా నిలబెట్టగలిగేటటువంటి శాశ్వత శోభాతిశయాన్ని నీ పట్ల చూపించేటటువంటి నా దేవుడైనటువంటి యేసు నీ కొరకు కల్వరి సిలువలో కార్చిన ఆ రక్తముందు చూడండి. అది ప్రతి క్షణము కూడా మిమ్మల్ని ప్రభావం చేస్తూ మీ జీవితాలను ఆశీర్వాదంలోకి నడిపించింది. ఈరోజు సమయేలు ఒక చిన్న బాలుడిగా యవ్వనుడిగా పరిచయం చేసిన సమయేలు ప్రజలందరి కొరకు ప్రవక్తగా మారిపోయాడామేన్. ఈరోజు అట్టి గొప్ప ఔన్నత్యాన్ని అతను పొందుకున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే తన సమర్పణని తన పరిశుద్ధతని కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు అదే ప్రశ్న మీ జీవితాల్లో వేసుకొని దేవుడు ఏ రకంగా ఆశీర్వదిస్తాడో తెలియదు, కానీ ఆశీర్వాదాలు పొందుకోవటానికి ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుడిచ్చినటువంటి మనుగడని, ఆయన ఇచ్చిన స్థితిగతులను, ఆయన ఇచ్చిన పరిశుద్ధతని, ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతూ ఉన్నానా, పరిస్థితులకు వ్యతిరేకంగా నా విశ్వాసాన్ని నడిపించుకుంటూ దేవునికి మహిమకరంగా ఉంటున్నానా అనే ప్రశ్న వేసుకుంటే సమయలులాగా జయ జీవితాన్ని చూసి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించబోతున్నాడు. అందుకని ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ హృదయాలలో ఒకవేళ ఇలాంటి భయాందోళనలు ఉన్నాయేమో, నా ఇంట్లో నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తాను, అందరు సీరియల్స్ చూస్తారు, సినిమాలు చూస్తారు, అందరు లోకంలో వెళ్తారు, నేనెక్కడండి, నా విశ్వాసాన్ని కాపాడుకుంటానండి అని అనుకోవచ్చు. కానీ అదే పరిస్థితి ఆ రోజు సమయాలు ఎదుర్కొన్నాడు, అదే ప్రణాళికలో సమయాలు కొనసాగాడు, కానీ సమయాలు ప్రవక్తగా తీర్చబడ్డాడు. హొప్ని పినేహాసులు ఏలి యొక్క వంశం సర్వనాశనం అయిపోయింది. దేవునికి వ్యతిరేకంగా పనిచేసేది ఏదైనా కూడా ఈ లోకంలో వర్ధిల్లదండి. అందుకని ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో సమయాలులాగా ప్రతిష్టతను కాపాడుకుంటూ ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా మార్చబడిన సమయాలు లాంటి ఉన్నతమైన వ్యక్తులుగా మన విశ్వాసాన్ని నడిపించుకుంటూ దేవునికి మహిమకరంగా బ్రతకాలని నూతన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రార్థన చేద్దాం. ఈ వర్తమానం కొరకు అందరం కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడైన మా దేవా, మీకు ఎనలేని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ దినమందు మీరు మాతో సంపూర్ణంగా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ అంచె దినాలలో మమ్మల్ని ప్రేమించి మీ కల్వరి సిలువలోనికి ఆహ్వానించుకున్నారు. మీ సిలువ ప్రేమ చేత మా పాప వ్యవస్థలు కడిగినందుకై మీకు ఎనలేని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. హొప్ని, పినేహాసు, ఏలి మధ్యలో ఒక ఉన్నతమైన పరిశుద్ధతను కలిగిన సమయలు ఏ రకంగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడో, ఏ రకంగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు, ఏ రకంగా అట్టి ప్రతికూల వాతావరణంలో తన విశ్వాసము నలిగిపోకుండా పరిశుద్ధుడిగా మార్చబడుతూ వచ్చాడో, నీ మహిమ కొరకు ప్రవక్తగా ఏ రకంగా తీర్చబడ్డాడో, నీ ఉన్నతమైన స్వరాన్ని ఏ రకంగా విన్నాడో మేము ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ మాటలు మా విశ్వాసానికి మరింత ఆశీర్వాదకరంగా చేయండి. ఈ రోజుల్లో కూడా మేము లోకాన్ని విడిచిపెట్టామయ్యా, లోక సంబంధమైన కార్యక్రమాలు విడిచిపెట్టేశాం, లోక సంబంధమైన మనుషుల సాంగత్యాలు విడిచిపెట్టాం. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము కలిగి జీవించాలని నీ పరిశుద్ధ రక్తములో మా జీవితాలు కడగడానికి, వాటి ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మేము ఒక నూతన నిర్ణయాన్ని తీసుకుని మీ కొరకు అడుగులు వేస్తున్నాం. మా నిరీక్షణ, మా రక్షణ, మా పరిశుద్ధ జీవితాలు కాపాడండి ప్రభువా. ఆ రోజు సమయాల చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే ఈరోజు మా చుట్టూ కూడా ఉంది. మా చుట్టూ అనేక మంది శరీర సంబంధులు ఉన్నారు, మా చుట్టూ అనేక మంది అన్యజనులు ఉన్నారు, మా చుట్టూ అనేక మంది అపరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ వైపు మా ఆలోచనలు కానీ మా తలంపులు కానీ వెళ్లకుండా పరిశుద్ధులుగా, నమ్మకస్తులుగా, నీతిమంతులుగా సమయాలు ఏ రకంగా తన విశ్వాసాన్ని కొనసాగించుకొని మీకు మహిమకరంగా జీవించాడో అలాంటి యోగ్యులుగా మా జీవితాలను సిద్ధపరిచి ఈ వర్తమానం వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరి జీవితాలకు ఆశీర్వాదకరముగా, మేలుకరముగా చేయండి. వీక్షిస్తున్న నీ బిడ్డల కుటుంబాలలో కానీ, వ్యక్తిగత జీవితాల్లో కానీ వారికి ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతలు, అనారోగ్యాలు, బలహీనతలు నజరేయుడైన యేసు రక్తములో పారగొట్టండి నాయన. ఈ వర్తమానం ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరముగా తీర్చిదిద్దుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా చిరునామా సిస్టర్ అల్లు సుజాత గారు, షారోను పొలము సంఘము, అంజీజ వీధి, ఎన్కేపాడు. మా ఫోన్ నంబర్స్ 9705557 24, మరొక నంబర్ 8106197676.